ఎస్టీ కులాల వర్గీకరణకు పంజాబ్ రాష్ట్రం వేసిన పిటిషన్ను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేయడంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ 2004 నాటి తీర్పును పునఃపరిశీలించాలని జస్టిస్ అరుణ్ మిత్రా నేతృత్వంలో ధర్మాసనం చెప్పడం సంతోషదాయకమని తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు తేనేట్ కిషోర్ మాదిగ గొల్లప్రోలులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కులాల వర్గీకరణకు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ రోజు ఈ గొల్లప్రోలులో జరిగినటువంటి సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ గొల్లప్రోలు వచ్చిన శుభ సందర్భంగా ఈరోజు మాదిగల పక్షాన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పంజాబ్ ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్లో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తా ఉన్నాం, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలో జరిగినటువంటి ధర్మాసనం యొక్క తీర్పులో 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పిటిషనర్ అయినటువంటి చెన్నయ్య వేసినటువంటి పిటిషన్కు జరిగినటువంటి వాదనలో తప్పుగా అభివర్ణిస్తూ అప్పుడు తీసుకున్నటువంటి ధర్మాసనం యొక్క నిర్ణయాన్ని నేటి ధర్మాసనం తప్పుగా అభివర్ణిస్తూ షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసుకోవచ్చు, ఇది ఉపకులాలకి లాభం చేకూర్చే విధంగా ఉండవచ్చు, ఆ రాష్ట్రాల్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసుకుంటూ ఎస్సీలో ఎస్టీలో ఉండబడే ఉపకులాలకు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసుకోవచ్చు ఉద్యోగ విద్య రంగాల్లో అని చెప్పేసి తీర్పునివ్వడం. జస్టిస్ మిశ్రా గారు విస్తృత ధర్మాసనానికి ఈ కేసుని ఫార్వర్డ్ చేయటం, ఇవన్నీ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘర్షణ సమితి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నా. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి సన్నివేశం షెడ్యూల్ కులాల వర్గీకరణ పోరాటం మీ అందరికి కూడా తెలిసిందే. షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా మాదిగ అనుబంధ కులాలు ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తూ ఉన్నటువంటి విషయం మీ అందరికి తెలిసిందే. పంజాబ్ రాష్ట్రం చేసినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టులో ఈరోజు షెడ్యూల్ కులాలకు ఉపకులాలకు వర్గీకరణ చేసుకొచ్చనే వాదనలు వినిపించడం, ఇది శుభపరిణామం అనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధించుకుని తీరుతామనే విషయాన్ని మనవి చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి పరిమితం చేసి ఈ షెడ్యూల్ కులాల వర్గీకరణ చేయాలని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో గతం నుంచి కూడా ఎన్నో సుదీర్ఘమైన పోరాటాలు చేస్తూ ఉన్నటువంటి విషయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిసిందే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తండ్రి గారు షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసి తీరుతామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి పరిస్థితి, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని త్వరితగతిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల వర్గీకరణను అమలు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ పోరాటం ఇంకా కొనసాగిస్తూ ఉంటాం, పూర్తిగా చట్టబద్ధత కల్పించేంత వరకు కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం పోరాడతాం అనే విషయాన్ని మనం చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాము.